వైసీపీ చేయించుకున్న సర్వేలో షాకింగ్ రిజల్ట్స్. ఎన్ని స్థానాల్లో గెలుస్తారంటే, ఇప్పుడు రాజకీయం అంతా సర్వేల చుట్టూనే నడుస్తోంది. ఏ పార్టీ అయినా సరే టికెట్లు ఇవ్వాలంటే సర్వే, నాయకుడు పనితీరు ఎలా ఉందంటే సర్వే, ఏ పథకాలు పెట్టాలంటే సర్వే, ఏ హామీ ఇవ్వాలంటే సర్వే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఏంటి? అసలు వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తామనుకుంటోంది? ఆ పార్టీ చేయించుకున్న సర్వేల్లో ఏ విషయాలు వెల్లడయ్యాయి? ఓసారి పరిశీలించినట్లయితే ఆ పార్టీ అంచనాల ప్రకారం అనంతపురం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు, అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకు పరిశీలిస్తే మొత్తం 90 వరకు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 90 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను 71 వరకు పెంచుకుంటామని ఆ పార్టీ అంచనాలు వేసుకుంటోంది. ఇక కృష్ణా జిల్లా నుంచి మిగిలిన కోస్తా జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ 85 వరకు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఫెయిల్ అయింది ఇక్కడే. ఈ జిల్లాల్లో వైసీపీకి కేవలం 20 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి ఈ జిల్లాలో కనీసం 35 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ అంచనా వేస్తోంది. మొత్తం మీద 175 అసెంబ్లీ స్థానాల్లో సులభంగా 110 సీట్లు గెలుచుకుంటామని వైసీపీ అంతర్గత సర్వే చెబుతోందట.